viewers, welcome to ET Entertainment Unlimited. Aishwarya Rai aasti anni vandala kotla? Amma baboy, ee numbers chustene kallu tirugutunayi kadra babu ani fans maatladukuntunnaru. Remuneration aithe next level. Intaki Aishwarya aasti enta? Present aame daggara emunnayi? South North ane teda lekunda full popularity sampadinchukuna beauty Aishwarya Rai. 1994లో మిస్ వరల్డ్ గా టైటిల్ గెలుచుకున్న తర్వాత ఐశ్వర్యకు మూవీస్ లో ఛాన్సులు వచ్చాయి. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది. 2010లో రోబో సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సౌత్ లో పెద్ద సినిమాలు చేయలేదు. ప్రెజెంట్ బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 12 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటోందట. చాలా ఏళ్ల క్రితమే బచ్చన్ ఫ్యామిలీకి కోడలైన ఐశ్వర్య అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది. ఈమెకి ఒక కూతురు కూడా ఉంది. 25 ఇయర్స్కి పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కంటిన్యూ అవుతున్న ఐశ్వర్య 800 కోట్లకి పైగా ఆస్తులున్నట్టు సమాచారం. ముంబైలో ఐశ్వర్య ఉంటున్న బంగ్లా వాల్యూనే 112 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్. ఇవే కాదు, కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఐశ్వర్య పేరిట ఉన్నాయట. దీంతో పాటే ఐశ్వర్య యూజ్ చేస్తున్న కారు కాస్ట్ 21 కోట్లని టాక్. మొత్తంగా 45 కోట్ల విలువైన కార్స్ ఐశ్వర్య దగ్గర ఉన్నాయని సమాచారం. సినిమాలతో పాటు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి అంబాసిడర్గాను చేస్తున్న ఐశ్వర్య ఇయర్లీ 90 కోట్లకు పైగానే సంపాదిస్తుందట. ఇదంతా పక్కన పెడితే చాలా ఏళ్ల తర్వాత ఐశ్వర్య సౌత్లో నటిస్తున్న మూవీ పొన్నియన్ సెల్వం, స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో ఐశ్వర్యతో పాటు విక్రమ్, కార్తి, త్రిష లాంటి స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. నవల్ని బేస్ చేసుకుని తీస్తున్న ఈ సినిమాని పార్ట్స్గా రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ పానిండియా వైడ్గా వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. మరి హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఆస్తుల గురించి, ఆమె కార్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.